హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్రా చెఫ్. ఆంధ్రా చెఫ్ లో ఈరోజు ప్రిపేర్ చేసిన రెసిపీ జున్ను అండి. ఫస్ట్ డే జున్ను పాలతో గడ్డ జున్నుని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం అండి. సింపుల్ గా 15 to 20 minutes లో ఈ జున్నుని ప్రిపేర్ చేసుకోవచ్చు. జున్నుని ఎలా కుక్ చేయాలో ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ ఒక బౌల్ ని తీసుకొని ఫస్ట్ డే జున్ను పాలండి 2 కప్పులు యాడ్ చేస్తాము. ఫస్ట్ డే పాలు మాత్రమే గడ్డలాగా వస్తాయండి. సెకండ్ డే థర్డ్ డే మీకు విరిగిన జున్ను లాగా వస్తుంది. పాల యాడ్ చేసుకొని ఈ బౌల్ ని పక్కన పెట్టుకొని మరొక బౌల్ ని తీసుకొని 1 కప్పు వాటర్ ని యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని 1 కప్పు తరిగిన బెల్లాన్ని యాడ్ చేసుకోండి. నార్మల్ గా స్వీట్ తినే వాళ్ళైతే 1 కప్ సరిపోతుందండి. కొంచెం ఎక్కువగా స్వీట్ ఉండాలి అనుకుంటే 1.5 కప్ బెల్లాన్ని యాడ్ చేసుకోండి. మిక్స్ చేసుకుంటూ బెల్లాన్ని కంప్లీట్ గా మెల్ట్ చేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత బెల్లం కంప్లీట్ గా మెల్ట్ అవ్వగానే ఈ బెల్లం వాటర్ ని జున్ను పాలలో యాడ్ చేసుకోవాలండి. స్ట్రైనర్ ని తీసుకుని ఫిల్టర్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి. పీచులు ఏమైనా ఉంటే సపరేట్ అవుతాయి. బెల్లం వాటర్ ని యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు ఒకసారి స్వీట్ ని చెక్ చేసుకొని సరిపోకపోతే మీ టేస్ట్ కి తగ్గట్టుగా స్వీట్ ని యాడ్ చేసుకోండి. మిక్స్ చేసిన జున్ను పాలని ఇక్కడ చూస్తున్నట్టుగా రౌండ్ షేప్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ పట్టేలా మరొక పెద్ద సైజ్ బౌల్ ని తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి 3 కప్పుల వాటర్ ని యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసుకొని ముందుగా మనం జున్ను పాలు యాడ్ చేసుకున్న బౌల్ ని ఈ బౌల్ లోకి ప్లేస్ చేయండి. జాగ్రత్తగా మిడిల్ లోకి ఉండేట్టుగా ప్లేస్ చేసుకొని మూత పెట్టేసి జున్ను పాల బౌల్ ని కవర్ చేసుకోవాలి. పైన కూడా మూత పెట్టేసి ఈ బౌల్ ని కూడా కవర్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంటని హై ఫ్లేమ్ లో పెట్టి 5 నిమిషాలు వాటర్ హీట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకొని 10-15 నిమిషాలు జున్ను గట్టిగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. 10-15 నిమిషాల తర్వాత జున్ను కుక్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని చూద్దాం. మూత తీసి నైఫ్ ని తీసుకొని ఇక్కడ చూస్తున్నట్టుగా లోపలికి బ్రష్ చేయండి. ఏమి అంటుకోకుండా నీట్ గా వచ్చేసింది చూడండి. ఇప్పుడు జున్ను పర్ఫెక్ట్ గా కుక్ అయినట్టు. ఇలా కుక్ అవగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని జున్ను బౌల్ ని తీసుకొని చల్లారనివ్వండి. మీరు వేడిగా సర్వ్ చేసుకోవాలంటే వెంటనే ముక్కలు కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. కొంచెం చల్లారాక సర్వ్ చేసుకోవాలంటే జున్నుని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి. కొద్దిగా చల్లారిన తర్వాత ముక్కలు కట్ చేసుకొని సర్వ్ చేసుకుందాము. సింపుల్ గా గడ్డ జున్ను రెడీ అయిపోయిందండి. తినడానికి కూడా బాగుంటుంది. ఈ గడ్డ జున్ను రెసిపీ మీకు ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ఆంధ్రా చెఫ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.